నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బి న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. నాగారం గ్రామంలో ఎలుగుబంటి బీభత్సం. ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. భూపాలపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి సాంబమూర్తి. పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని తన కార్యకర్తలకు పిలుపునిచ్చిన గండ్ర సత్యనారాయణరావు. శాసనసభ ఎన్నికలలో తనకు ఓటు వేసిన ప్రజలందరూ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. సోమవారం గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులతో సమావేశమయ్యారు. కేసీఆర్ మరియు మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కోరిక మేరకు పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరు దయాకర్ కు సపోర్ట్ చేస్తున్నట్టు సత్యనారాయణరావు ప్రకటించారు. అసెంబ్లీ ఎలక్షన్లో తనకు సపోర్ట్ చేసిన ప్రజలందరూ ఈసారి దయాకర్ గెలుపుకు సహకరించాలన్నారు. లోకసభ ఎన్నికలు 11వ తారీఖు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికల్లో ఏదైతే మొన్న మేము శాసనసభ ఎమ్మెల్యేలు గెలిచి పోటీ చేసిన సందర్భంలో 54,000 పైచిల్ ఓట్లు వచ్చాయో ఆ ఓట్లన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి కోరిక మేరకు, జిల్లా మంత్రి కోరిక మేరకు, అభ్యర్థి కోరిక మేరకు, బోయినపల్లి వినోద్ గారి కోరిక మేరకు మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దయాకర్ గారికి పూర్తి ఓట్లను మేము అందించాలని కార్యకర్తలందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ యొక్క నిర్ణయాన్ని పూర్తి ఓట్లను అందించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ మీరు కార్యకర్తలందరూ కూడా నిజాయితీగా 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మరి మన పడ్డటువంటి మన పడ్డ ఓట్లను కార్యకర్తలకు అందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించారని బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి చింతా సాంబమూర్తి ఆరోపించారు. సోమవారం భూపాలపల్లిలోని బొగ్గుగన్నులలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి సాంబమూర్తితో పాటు బీజేపీ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు పాపయ్య, బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ కీర్తిరెడ్డి పాల్గొన్నారు. దేశాన్ని విజయపథంలో ముందుకు తీసుకువెళ్తున్న మోడీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలన్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ చేసిందేమీ లేదని సాంబమూర్తి విమర్శించారు. వరంగల్ పార్లమెంటు స్థానంలో బీజేపీని గెలిపించాలని కార్మికులను కోరారు. ఏ ప్రభుత్వం సమర్థవంతమైన పాలన దేశానికి దేశ ప్రజలకు అందించగలుగుతారో వాళ్లకు ఓటేయమని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ కూర్చోమంటే కూర్చునేది, లేవమంటే దేశే ప్రధానమంత్రి కూడా. కానీ ఈనాడు అట్లా కాదు. ప్రపంచాన్ని శాసించేటటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ అని సందర్భంగా నేను గుర్తుండేని కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పలు వాగ్దానాలను చేశాడు. రిటైర్ అయిన కార్మికులందరికీ డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఏ మేరకు ఇచ్చాడని నేను సవాల్ చేస్తున్నా. వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడు. ఏ మేరకు అమలు చేశాడు? ఇల్లు కట్టు కార్మికులు ఇల్లు కట్టుకునేటందుకు 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తామని చెప్పాడు. కానీ ఏ మేరకు అమలు చేశాడు? ఏ సిరుములను పెడతానన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తానన్నాడు. ఇంతవరకు చేయలేదు. కార్మికులకి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పట్టాలు కల్పిస్తానని చెప్పాడు. ఇప్పటిదాకా మంజూరు చేసిన దాఖలాలు లేవని సందర్భంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఇప్పిస్తానన్నాడు. ఎందుకు చేయలేదు కేసీఆర్? నేను అడుగుతూ ఉన్నా. పెన్షన్ పెంచుతామన్నాడు. ఏ మేరకు పెంచాడు పెన్షన్? ఎందుకు పెంచలేదు? ఇవాళ నిలదీయవలసి అవసరం. ఒక్కో ఆధారిత పరిశ్రమ నెలకొడతానని చెప్పాడు. కానీ నెలకొల్పాడా? ఉద్యోగాలు రిటైర్ అయితే సొంత ఇల్లు నిర్మాణం చేస్తానని చెప్పాడు.
कार्मिक विद्या वैद्य मेरगैन सदुपायानि प्रभुत्वं केसीआर चेतल प्रभुत्वं कादु नरेंद्र मोदी 12 కోట్ల రూపాయలతో భూపాలపల్లిలో డిగ్రీ కాలేజ్ ని మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మాది చేతర ప్రభుత్వం మా ప్రభుత్వం ఇక్కడ లేనప్పటికీ కూడా ఇవాల తెలంగాణ అభివృద్ధికి వరంగల్ అభివృద్ధికి వరంగల్లో భద్రకాళి బందరు నిర్మాణం చేశాం. తెలంగాణ పర్యాటక కేంద్రంగా డిక్లేర్ చేశాం. తెలంగాణ వరంగల్లో ఉండబడేటటువంటి రైల్వే సెంటర్ పిఓహెచ్ ఏర్పాటు చేసేటందుకు నరేంద్ర మోడీ చర్యలు తీసుకున్నాడని సందర్భంగా నేను ఇవాల సైనిక స్కూల్ను ఏర్పాటు చేశాడు నరేంద్ర మోడీ సర్కార్. టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి మంజూరు చేశాడు. విమానాశ్రయాన్ని మంజూరు చేస్తే ల్యాండ్ కూడా చూపెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా నేను గనుక అధికారంలో వచ్చినట్లయితే సింగరేణి కార్మికుల యొక్క సమస్యల పట్ల పార్లమెంట్ లో ధ్వజమెత్తుతాను. కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి ఎన్నిక కావడం ద్వారా కార్మికుల సమస్యలే కాకుండా ఈ పార్లమెంటు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేటందుకు మార్గం సుగమమైంది. అదిక సోదరులారా, ఓటనే ఆయుధం, అదొక వెపన్. ఇవాళ ఓటు హక్కుతో ఇవాళ భారతీయ జనతా పార్టీని సమర్థించండి. సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించేటందుకు కార్మికులు కూడా ఆశీస్సులు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అందించండి, సమర్థించేటందుకు ఆశీస్సులు అందించాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో మళ్ళొక్కసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలంటే ఇక్కడ నుంచి కూడా మనం ఎంపీ అభ్యర్థులను గెలిపించి పంపించుకోవాలా? మీరు ఒక్కసారి ఆలోచించండి. సింగరేణి సమస్యలపైన మాట్లాడింది ఇప్పటివరకు కూడా కిషన్ రెడ్డి గారు. ఇక్కడ ఈ ఫైంగ్ లైన్ బాయిలా ఆయన వచ్చి దిగిండు, మీ అందరితో కలిసి టిఫిన్ చేసిరు, మీ అందరితో కలిసి బాయిలో దిగి మీ యొక్క సమస్యల గురించి తెలుసుకున్నారు. అవునా కాదా అన్న? కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఉన్నారా? మీరు ఉన్నారు కదా. ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ నాయకులు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ తెలంగాణలో ఒక సింగరేణి ఉన్నది, దానికంటూ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎవ్వరు కూడా బయట ప్రపంచంకి తెలియనిచ్చింది. సమస్యలను అసెంబ్లీలో ఏ కరువు పెట్టిందంటే కేవలం భారతీయ జనతా పార్టీ, అది కిషన్ రెడ్డి గారు అనేది సత్యం. మీరందరూ కూడా అది మీ అందరి మనసుల్లో కూడా ఉన్నది. ఇవాళ మీ గ్రాట్యుటీ 20 లక్షలు అయ్యింది అని అంటే అది బీజేపీ ప్రభుత్వం చేసిందా చేయలేదా అన్న? 20 లక్షల గ్రాట్యుటీ ఇవాళ మీకు వస్తుందంటే అది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం యొక్క కృషి. ఇవాళ మీరు సింగరేణిలో ముఖ్యమైనటువంటి సమస్య మీరు కోరుకుంటున్నది ఏంది? మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలనేటువంటి విషయం. మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలనేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఒక అడుగు వేసి ఇవాళ 2 లక్షలు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను 5 లక్షల రూపాయలకు పెంచింది. 5 లక్షల రూపాయలకు పెంచడమే కాకుండా ఇందులో 2 ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా అద్దె మీద ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా, మిగతా చాలా ఏమంటారు మీరు ఏదైనా లోన్స్ తీసుకుంటే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ పరిధి అనేది 10 లక్షల రూపాయల వరకు వచ్చేటట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించాలని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సంభమూర్తి అన్నారు. రేగొండలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాపయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీర్తిరెడ్డి, ఎంపీ అభ్యర్థి సంభమూర్తి, విజయరామారావు పాల్గొన్నారు. మాజీ చైర్మన్ గా పనిచేసిర్రు, ఆ తర్వాత సఫాయి కార్మికుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిర్రు. మొత్తం కార్మికులకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా అవగతం చేసుకున్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి, మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తిని మనం ఇక్కడి నుంచి కమలం గుర్తుకు ఓటేసి మనం ఇక్కడి నుంచి పార్లమెంట్ లో మన ప్రాతి
ప్రాంతం అభివృద్ధి చేకూర్చాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే ఒక్క విన్నపం చేస్తున్నామమ్మా. టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లు ఇక్కడ గెలిచి ఒరిగేది ఏమీ లేదు. 16 సీట్లు గెలిస్తే ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు. అక్కడ పోయి ఏందో చక్రం తిప్పుతా అంటాడు. మరి పోయినసారి 14 సీట్లు గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు ఇక్కడికి కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేకపోయింది? 14 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మరి ఇక్కడికి మన సమ్మక్క జాతరకి ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేకపోయింది? ఎందుకు టెక్స్టైల్ పార్క్ తీసుకురాలేకపోయింది? ఇవాళ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏమైనా అభివృద్ధి చెందిందంటే స్మార్ట్ సిటీ కానివ్వండి, ఇవాళ హృదయ పథకం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ఉగ్రవాదులతో ముగిపోతున్న కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం అది నరేంద్ర మోడీ నాయకత్వాన్నే జరుగుతుంది తప్ప ఇంకో రాజకీయ పార్టీ వస్తే మరి ఆ సమస్యకు పరిష్కారం లేకుండా రోజు రోజుకు చిక్కుపడేసి రోజు రోజు కాశ్మీర్ సమస్యను జటిలం చేసిన రాజకీయ పార్టీలు అందరూ కూడా తగిన పొరపాటు ఎన్నిక ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎంతో ధైర్యంగా కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీని కూడా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి దాదాపు 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్ళ అడ్రస్ దొరుకుతున్నది కానీ ఈరోజు గెలిచిన పార్టీలో లేరు. అందరూ అమ్ములు పోయిండ్రు, ఎవరితోడో వెళ్ళిపోయినారు. మరి నిజంగా వాస్తవంగా ఈ పార్లమెంటరీ చరిత్రలో ఏ పార్టీ పక్షాన గెలిస్తే విధిగా ఆ పార్టీలోనే కొనసాగాలి. మరి ఏ పార్టీలో గెలిచిన వాళ్ళను వాళ్ళకు అనేక ఆశలు పెట్టి డబ్బులు వంచి ఇంకేమో ప్రలోభాలు పెట్టి కేసీఆర్ గారు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తరలించకపోవడం, దొంగిలించకపోవడం, ఎత్తకపోవడం ఇది చాలా అప్రజాస్వామ్యమైన చర్య. మరి ఈ దేశాన్ని కాపాడగలిగిన, దేశ సమగ్రతను రక్షించగలిగిన, దేశ సంప్రభుత్వానికి అండగా ఉండగలిగిన, కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనగలిగిన ధైర్యం ఉన్న, దమ్మున్న ఈరోజు మరి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలే. సాంబమూర్తి గారికి ఓటేస్తే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా నిర్ణయం చేయడంలో మనమందరం భాగస్వాములైనది. నీతికి నిజాయితీకి ఓటు వేస్తారా? దేశం ధర్మం కోసం ఓటు వేస్తారా? కుటుంబ పాలన కోసం ఓటు వేస్తారా? ఓటర్ మాషాలే నిర్ణయించారు. ఇంతకుముందు విజయరామారావు గారు చెప్పారు ఓటేస్తే వేలం పాట పాడతాడు ఢిల్లీలో. మరి నరేంద్ర మోడీకి ఓటు వేస్తే సమర్థవంతమైన పాలన అందిస్తాడు, సుస్థిరమైన పాలన అందిస్తాడు. ఈయనకు ఓటేస్తే కిచిడి కిచిడి హక్కుల బంత. ఎవరు ఎన్ని నెలలు ప్రధానమంత్రిగా ఉంటారో ఎవరు ఊహించలే. 6 నెలలకు ఒక ప్రధానమంత్రి. ఇవాళ 10 మంది కోరిక చాలా మందికి వచ్చింది ఈ మధ్యన. ఎవరెవరయ్యా అంటే అక్కడ మాయావతి మమత, ఇక్కడ చంద్రశేఖర్ గారు రాహుల్, అక్కడ శరణ్ యాదవ్ శరణ్ పవార్ గారు, వీళ్ళందరికీ సొంతమ్మ కోరికలు ఉన్నాయి. కానీ సంఖ్యాబలం లేదు. వీళ్ళకు ప్రధానమంత్రి కావాలంటే 280 మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి. వీళ్ళ కాడ ఉన్నాయండి 15-20 అంట అక్కడక్కడ. వీళ్ళు ప్రధానమంత్రిగా అవుతానని వెంపర్లాడుతుండీ గద్దులేస్తున్నారు. ప్రధానమంత్రి అంటే తమాషా అనుకుంటుండ్రు. 15 మంది పార్లమెంటు సభ్యులు లేని ఈ పార్టీలు ఈనాడు ప్రధానమంత్రిగా అవుతామంటే దేశ ప్రజలు కేంద్రంలో పెత్తనం చెలాయించాలంటే రాష్ట్రంలో 16 MP స్థానాలలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేగొండలోని చెంచు కాలనీలో మాజీ స్పీకర్ పర్యటించారు. భూపాలపల్లి అభివృద్ధి కోసం పార్లమెంట్ అభ్యర్థి దయాకర్ను అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. నాకు రాబోయే రోజులలో మళ్ళీ
మంచి అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చాక ఈ ఇండ్లతో పాటు ఇంకా ఒకటి రెండు పనులు చేసి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం. నా పట్టుదల నేను గతంలో చెప్పినా, మీ దగ్గర ఒకరిద్దరు పిల్లలకు సర్కార్ నౌకరు అయ్యేంత వరకు నేను మీ వెంబడే ఉంటా. ఆ పని చేసేంత వరకు ఇవాళ ఆరేడు సంవత్సరాల క్రితం మన చెంచుకాలను ఏ రకంగా ఉండడో మీ అందరికీ తెలుసు. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి మంచినీటి సౌకర్యం ఇంటింటికి నల్లా కూడా వచ్చింది. ఈ రోడ్డు బ్రహ్మాండంగా అయింది. ఈడ మీకు బతుకు తెరువు కోసం గోడౌన్ కట్టినాం. ఇండ్ల పని కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉన్నది. 11వ తారీఖు నాడు మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి. ఏమైంది, కేసీఆర్ సార్ దగ్గర పెద్ద సార్ దగ్గర నా పదార కొంచెం దెబ్బతిన్నది. మళ్ళీ ఆ పదార బాగుంటే మీ అందరికీ బాగు చేయాలని ఉన్నది. ఆ పదార పెరగాలంటే ఖచ్చితంగా మీరందరూ మళ్ళీ 11వ తారీఖు నాడు ఎవ్వల ఎవ్వల మాట వినకుండా కారు గుర్తును గెలిపించండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నాగారం గ్రామంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. భూపాలపల్లి మండలంలోని నాగారం గ్రామంలో సోమవారం ఉదయం ఎలుగుబంటి రెండు ఎద్దులపై దాడి చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన స్థానికులు ఎలుగుబంటిని తరిమికొట్టబోయారు. దీంతో అది ప్రజలపై తిరగబడింది. ఈ ఘటనలో పొలం పనులు చేస్తున్న షాయబ్ హుస్సేన్పై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన హుస్సేన్ను వరంగల్లోని హాస్పిటల్కు తరలించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.